ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు నాన్నగారు మొట్టమొదటగా దీనికి అడుగులు వేయించాడు ఆ బిడ్డగా నాన్నగారు చేసిన దానికన్నా నాలుగడుగులు ఎక్కువ ముందుకడు ముందు అడుగులు వేస్తానని చెప్పి మాటకు ఇది నిదర్శనంగా నిలబడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ రైతు భరోసా కింద పిఎంకే సార్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు ఖాతాలోనూ క్రమం తప్పకుండా పెట్టుబడి ఖర్చు రైతన్న కెట్టి పరిస్థితుల్లోనూ తగ్గాలి తగ్గితేనే రైతన్న బాగుపడతాడు రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా అర అర హెక్టార్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపుగా యాభై శాతం ఉంటే ఒక హెక్టార్ అంటే దాదాపుగా రెండున్నర ఎకర వరకు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారని చూస్తే అది డెబ్బై శాతం మంది కింద కనిపించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు దాదాపుగా ఎనభై శాతం పంటలకు ఎనభై శాతం పెట్టుబడి ఖర్చుకు ఉపయోగపడుతుంది ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా రైతన్నకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని క్రమం తప్పకుండా పంట వేసేటప్పుడు పంట కోసేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి సందర్భంగా రైతన్నలకు మూడు దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికి రెండు సంవత్సరాలు ఇవ్వగలిగాం దేవుడి దయతో మూడో సంవత్సరం లేకు కూడా ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం రేపు నెలలో రేపు నెల మే పదమూడో తారీఖున మళ్ళీ రైతు భరోసా సొమ్ములో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాలలోనే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కింద మనం రైతన్నలకు దాదాపుగా యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతన్నలకు ఈ పెట్టుబడి సహాయం కింద దాదాపు పదమూడు వేల నూట ఒక కోటి రూపాయలు ప్రతి రైన్నకు సహాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల కోట్లు పదమూడు వేల నూట ఒక కోటి రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సంతోషంగా రైతు బిడ్డగా ఇవాళ మీ బిడ్డగా ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విత్తనం విత్తనం నుంచి రైతు పంట అమ్ముకునేంత వరకు రైతు ఎక్కడా కూడా అవస్థపడకూడదు రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా దాదాపుగా పదివేల ఐదు వందల నలభై నాలుగు రైతు భరోసా కేంద్రాలు పదివేల ఆరు వందల ఒకటి సారీ పదివేల ఆరు వందల ఒక్క రైతు భరోసా కేంద్రాలను ఏకంగా మన గ్రామాల్లోనే తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది ప్రతి విషయంలోనూ రైతు రైతు పంట వేసే విత్తనం దగ్గర నుంచి రైతు అమ్ముకునే పంట దాకా రైతునే రైతు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రైతును చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థను ఏకంగా గ్రామస్థాయిలోకి తీసుకుని రాగలిగా కేవలం ఒక్క రూపాయి రైతు కడితే చాలు రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ పథకం కూడా వర్తింపు కావాలి వర్తింపు జరగాలి ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ నష్టపోయి ఇన్సూరెన్స్ రాని పరిస్థితి ఏ రైతుకు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ క్రాప్ డేటాను ఆర్బీకే సెంటర్లలో తీసుకొచ్చి ఈ క్రాప్ డేటాను అక్కడే నమోదు చేయించే ప్రక్రియను మొదలుపెట్టి ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నేరుగా ప్రభుత్వమే కట్టించి రైతులకు ఏమాత్రం కూడా నష్టం జరిగినా కూడా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఏకంగా పదహైదు లక్షల అరవై ఏడు వేల మంది రైతులకు ఇప్పటిదాకా ఈ రెండు సమయం ఇప్పటిదాకా ఇరవై రెండు నెలల్లోనే పదహైదు లక్షల అరవై ఏడు వేల మంది రైతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లకు పైగా ఇన్సూరెన్స్ సొమ్మును చెల్లించడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు గర్వంగా ఇదే కాకుండా ఏ సీజన్లో పంట ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే రైతులకు అదే సీజన్ ముగిసే లోపలనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రావాలి అప్పుడే ఆ రైతన్న నష్టపోయిన దానికి కొద్దో గొప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది పెట్టుబడి కింద నెక్స్ట్ సీజన్కి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా దాదాపుగా వెయ్యి యాభై ఐదు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇవ్వగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాకుండా సున్నా వడ్డీకి సున్నా గతంలో సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన వదిలేసిపోయిన బకాయిలు దాదాపుగా ఎనిమిది వంద దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇది బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఈ ఎనిమిది వందల యాభై కోట్లు ఏదైతే బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించడం మన ప్రభుత్వం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సుము ఇది కాక ఈ సంవత్సరం ఇది ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం ఇప్పుడు ఈవేళ మళ్ళీ రబీ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంతా కలిపి దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు దాదాపుగా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కాక ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా కూడా రైతన్నకు ప్రభుత్వం అండగా నిలబడాలి అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు ఏర్మార్క్ చేశాం ప్రకృతి వైపరీత్యాల నిధి అని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈరోజు ఈ సందర్భంగా ఒక ఎంఎస్పి లేని పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించేట్టుగా చర్యలు తీసుకొని అక్షరాల నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రైతుల కోసం పంటల కొనుగోలు కోసం ఎంఎస్పి లేని పంటను సైతం కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా కనీస గిట్టుబాటు ధరలు ఇప్పించేదాని కోసం రైతన్నల కోసం ఖర్చు చేశామని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పద్దెనిమిది వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలకు అదనంగా ఇది ఖర్చు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిన విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవి కూడా చిరునవ్వుతో మన రైతన్నల కోసం మీ బిడ్డ మీ కోసం అని చెప్పి చిరునవ్వుతోనే కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులకు బోనస్గా అధికారం లేకొచ్చిన వెంటనే శనగ పంట నష్ట శనగ పంట శనగ పంట వల్ల రైతులు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు అని చెప్తే బోనస్గా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు బోనస్ కూడా ఇవ్వగలిగాం శనగ పంటకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మాత్రమే కాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి